ఓటు ప్రాధాన్యత వివరించారు మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ డబ్బంతా కేవలం తాత్కాలికం అవసరాలకే ఖర్చు పెట్టి రేపు ఏమీ లేకుండా చేసేవాళ్లు ఉన్నారు ఖచ్చితంగా మన భవిష్యత్తుకి ప్రమాదమవుతారు అని జయప్రకాశ్ నారాయణ తెలిపారు కేవలం తాత్కాలికంగా తాయిలాలిచ్చేవారికి ఓటు వేయకండి ఆర్థిక ప్రగతి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు పారిశ్రామికీకరణ ఉద్యోగాల కల్పన ఆదాయాలు పెరగడానికి ఎవరు దోహదం చేస్తున్నారో వారికి ఓటు వేయండి అంటూ జయప్రకాశ్ నారాయణ తెలిపారు అందరికీ నమస్కారం మనం అంతా ఓటు వేయబోతున్నాం తెలంగాణలో ఒక ఓటు అన్నది కేవలం ఆ రోజు కోపంతోనో కష్టతోనో వేసేది కాదు ఆ రోజు డబ్బు మీద ప్రలోభంతోనో రేపొద్దున వాడేది ఇస్తాడు ఆశ్చితోనే వేసేది కాదు ఒక ఓటు అన్నది మన భవిష్యత్తును తీర్చిదిద్దేది కొద్దిగా రేపేం జరుగుతుందో ఆలోచించండి డబ్బులతో ఓట్లు కొనడం అందరూ చేస్తున్నారు అన్ని పార్టీలు వాడు ఈ పార్టీ ఆ పార్టీ తేడాలి ఏ పార్టీ ఉన్నా కూడా బడితోన్న వాడిదే బరి అయిపోయింది అధికార దుర్వినియోగం జరుగుతుంది అవినీతి కొనసాగుతోంది అధికారమంతా కేంద్రీకరించి సొంత చేతుల్లో పెట్టుకుంటున్నారు ఇలా ఉన్నప్పుడు ఎవరు కోటేయాలి అందరూ ఒకటే కదా నిజానికి మనుషులు కూడా వాళ్లే కదా ఇక్కడున్నాయని అక్కడ ఎమ్మెల్యేగా వెళ్తాడు అక్కడ ఉన్నాయని మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా వస్తాడు ఒకే ఒక్కటి నాకు ఒక కిరణం కనిపిస్తోంది యువత భవిష్యత్తుని కాపాడాలి మనందరికీ మంచి జీవితం కావాలి అంటే ఆర్థిక ప్రగతి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు పారిశ్రామికీకరణ ఉద్యోగాల కల్పన ఆదాయాలు పెరగటం ఆర్థిక ప్రగతి ఎవరు దానికి దోహదం చేస్తున్నారు డబ్బంతా తాత్కాలిక అవసరాలకు ఖర్చు పెట్టి రేపొద్దున ఏమీ లేకుండా చేసేవాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తుకి ప్రమాదం అవుతారు ఉన్నంతలో నిరాశ గురి కావద్దు ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుంది సమయం పట్టినా కూడా ఉన్నంతలో రేపు ఆర్థిక ప్రగతికి పార్టీ దోహదం చేస్తుంది ఎవరి వల్ల మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఎవరి వల్ల పెట్టుబడులు పెరుగుతాయి ఎవరి వల్ల మౌలిక సదుపాయాలు బాగుపడతాయి అలాగే ఎన్నికైన తర్వాత పని అయిపోలే ఆ మార్గాన్ని వెళ్ళేటి మనం చేయాలి ఎవరు వచ్చినా కూడా రేపొద్దున మౌలిక సదుపాయాలు పెట్టుబడులు ఉపాధి కల్పన ఆదాయాలు దాని చుట్టూ భవిష్యత్తు ఉంది కానీ ప్రభుత్వాలు డబ్బులు పందాలం చేయటంలో లేదు